కువైట్ వచ్చేవాళ్ళు దివాని పని కానీ డ్రైవర్ పని కానీ ఏ పని అయినా వేరే కంట్రీ వచ్చామంటే డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి మామ. నర అయింది కదా, ఇదంతా అయ్యేటప్పటికి మార్నింగ్ 4 అవుద్ది. మళ్ళీ మార్నింగ్ పొద్దున్నే లేవాలి, మళ్ళీ లేచి ఇవన్నీ క్లీన్ చేయాలి. 2 గంటలు 3 గంటలు పడుకుంటాం మామ ఒక్కోసారి. ఇక్కడ ఎన్ని చేసినా నిన్ను, ఎంత మంచి పని చేసినా నిన్ను ఎదవే అంటారు మామ. హాయ్ మామ అందరికి. ఇప్పుడు కోవిడ్ లో టైం వచ్చేసి నైట్ 2:30 అవుతుంది మామ. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 2:30 అవుతుంది. ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, ఇప్పుడు కువైట్ వాళ్ళకి ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేశాను పొద్దున్న దాని గురించి, అంటే దివానీ పని ఎలా ఉంటుంది, ఇక్కడికి వస్తే ఏం చేయాలి, టైమింగ్ ఎలా ఉంటుంది, డ్యూటీ టైమింగ్ అన్నీ చెప్పాను కదా. అదే ఇందాక చూపించాను కదా షార్ట్ వీడియోలో, అదే ప్లేస్లో ఉన్నాను. ఇవి ఇందాక వేసాను కదా, వాళ్ళు కూర్చుంటారు ఇక్కడ చేస్తారని. మనం వేసిన రోజు కూర్చోరు మామ, వీళ్ళు ఇష్టం వచ్చిన రోజు కూర్చుంటారు, లేకపోతే లేదు అలాగే ఉంటే మనం వీలైన రోజు మళ్ళీ వచ్చి అడుగుతారు మామ. వీళ్ళు వీళ్ళతో వచ్చే ప్రాబ్లం అదే, మనం చేసిన రోజు వీళ్ళు ఏమేరు చేయరు ఇక్కడ, మొత్తం ఏమి చేయరు ఇక్కడ. మనం ఏమి ఇవన్నీ వేయకుండా ఉంటాం కదా, వాళ్ళు చేయరేమో అని అప్పుడే వేస్తారు మామ. ఇక్కడ అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసి కువైట్ వచ్చేవాళ్ళు దివాని పని కానీ డ్రైవర్ పని కానీ ఏ పని అయినా వేరే కంట్రీ వచ్చామంటే డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి మామ. ఇక్కడ మీరు అనుకున్నంత విధంగా ఉండదు. ఏజెంట్ల ద్వారా వస్తే మరీ మరీ ఆలోచించండి, అసలు కంపెనీ ద్వారా వచ్చినా వేరే ద్వారా వచ్చినా కంపెనీలకి పనికి వచ్చినా బయట పనికి వచ్చినా ఏ పనికి వచ్చినా ఇక్కడ ఏమన్నా కంపెనీలు ఉన్నాయా లేదా అని కనుక్కొని రండి. మామూలుగా ఎంక్వైరీ చేయండి, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఎంక్వైరీ చేసి ఆ కంపెనీ కువైట్లో ఉందంటేనే మీరు అప్పుడు నమ్మండి. ఏజెంట్ ఏం చెప్పినా నమ్మకండి. ఏదైనా ఇంట్లో వాళ్ళు తీసినా చెప్పలేము మామ. ఇక్కడికి వచ్చాక, ఇక్కడికి వచ్చాక ఎలా ఉంటుందంటే, మేము ఇప్పుడు మీకు ఒక పని చెప్పని వీసా తీసాను నీకు. సపోజ్ మామ నీకు నేను ఒక వీసా తీసాను, వీసా తీసినప్పుడు నీ పని నేను చెప్పలేను మామ. ఇక్కడ ఎలా ఉంటుందంటే, నువ్వు వస్తావు చేసుకుంటావని చెప్తాను తప్ప పని ఈజీ అని నేను చెప్పలేను మామ. ఎందుకంటే ఏదో తీసిన వాళ్ళు ప్రతి వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే నీ పని నీకే తెలుస్తుంది తప్ప నీకేం చెప్తారో నేను వచ్చి చూడను కదా. నువ్వు ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నావు, నువ్వు వేరే దుఃఖం చేస్తున్నావు, నీ పని నాకు తెలియదు, నీ కష్టం నీది నా కష్టం నాది. ఇక్కడికి వచ్చాక ఏ కంట్రీ అయినా, కువైట్ అనే కాదు ఏ కంట్రీ అయినా, మీరు వచ్చే ముందు వాళ్ళు ఇంట్లో వాళ్ళు వీసా తీసినా బయట వాళ్ళు వీసా తీసినా ఒకటే, అన్నీ కనుక్కొని అన్నీ పర్ఫెక్ట్గా ఉండి రండి, అప్పుడైతే బాగుంటుంది మామ. అదే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నేను 2:30 అయింది కదా, ఇదంతా అయ్యేటప్పటికి మార్నింగ్ 4 అవుద్ది. మళ్ళీ మార్నింగ్ పొద్దున్నే లేవాలి, మళ్ళీ లేచి ఇవన్నీ క్లీన్ చేయాలి. 7-8 2 గంటలు 3 గంటలు పడుకుంటాం మామ ఒక్కోసారి. 2 గంటలు 3 గంటలు పడుకొని మళ్ళీ అలారం పెట్టుకొని లేచి మరి పని చేయాలి మామ. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది మనకి ఇండియాలో. ఏంటంటే ఆడ కువైట్ వెళ్ళాడురా మామ, ఆడైతే సెటిల్ అయిపోయాడు, ఆడ లైఫ్ బాగుంది, వీడియోలు తీస్తున్నాడు, అయ్యి బాబాయ్ మామూలుగా లేదు అని అనుకుంటారు. కానీ ఇది మేము తీసేదంతా వీడియో వరకే మామ, ఒరిజినల్గా ఇలా ఉండదు. ఇక్కడ లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మనకు తెలియని వాళ్ళు ఉండరు, మన దేశం కాదు అండ్ ఏమన్నా అన్నను కూడా మనం సరిపోం మామ. మెయిన్ వచ్చింది ఇక్కడ, ఇప్పుడు అది చేయమంటే చెయ్యాలి ఇక్కడికి వచ్చాక. ఇప్పుడు అంత బానిస బతికేంటని కామెంట్ పెడతారు మామ ఒక్కొక్కరు. ఈ వీడియో చూసిన తర్వాత అంత బానిసగా బతకడం ఎందుకు, ఇండియాలో బతకలేరా అని పెట్టారు చాలామంది కామెంట్స్ చాలా వీడియోల్లో. బతకలేమంటే ఇండియాలో బతకొచ్చు మామ, బతకలేమని అంటలేదు, బతకొచ్చు. కానీ ఇక్కడికి ఎందుకు వస్తాం మనం, ఇక్కడికి డబ్బులు సేవ్ చేయాలి, డబ్బులు ఇంటికే ఉంటే ఎలాగైనా మామ రారా ఈరోజు సిట్టింగ్ వేద్దాం, మామ రారా ఈరోజు సినిమాకి వెళ్దాం అని అంటారు. ఇక్కడ అవి ఏమీ ఉండవు, నీ లైఫ్ నీదే, వర్క్ చేయడం, రూమ్కి వెళ్ళడం, తినడం, మళ్ళీ వర్క్ చేయడం, రొటీన్ లైఫ్ డైలీ. ఎంజాయ్ అంటే ఉంటుంది ఇక్కడ కూడా, ఎంజాయ్ అంటే మనకి సెలవులు ఉన్నప్పుడు అయి ఉన్నప్పుడు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, సెలవు ఎంజాయ్మెంట్ ఉంటుంది. కానీ మన ఇంటికాడలా ఉండదు, ఇంటికాడ బతకొచ్చు ఇక్కడ బతకొచ్చు. కానీ ఇక్కడ బతికితే మనం 1 రూపాయి సంపాదిస్తాం, నెక్స్ట్ వచ్చేసి వాల్యూ ఉంటుంది మామ నీకు. నువ్వు ఇంటికాడ ఎన్ని చేసినా నిన్ను, ఎంత మంచి పని చేసినా నిన్ను ఎదవే అంటారు మామ. ఎందుకు నేను పడ్డాను ఇవన్నీ, ఎన్ని మంచి పనులు చేసినా ఎదవే అంటారు తప్ప నిన్ను. డబ్బులు ఉండాలి మామ ఈ రోజుల్లో, డబ్బులు ఉంటే దాని అమ్మ ఆలే వస్తారు మామ మన దగ్గరికి. అదే డబ్బు సంపాదించాలంటే దూరంగా అందరినీ వదిలేసి దూరంగా ఉంటేనే దాని వాల్యూ తెలుస్తుంది మామ. మీకు ఇవన్నీ చెప్పి చెప్పినా అర్థం కాదు మామ, ఇవన్నీ చెప్పినా మీరు ఇవన్నీ ఫేస్ చేసినప్పుడు తెలుస్తుంది మామ. అది
ఈరోజు దివాని వచ్చి వాళ్ళైనా వేరే వర్క్ వచ్చి వాళ్ళైనా ఇక్కడ ఈ విధంగా ఉంటుంది మా పరిస్థితి. చూసారు కదా ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్లీ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళు అయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసి చూడండి మామ, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు, ఫన్నీ వీడియోలు, లాగ్స్, అన్నీ లైఫ్ స్టైల్ వీడియోలు అన్నీ చేస్తాను మామ మీకు నచ్చినట్టు. ఏమన్నా తప్పులు ఉంటే నా వీడియోలో మీరు చెప్పండి మామ, నేను మార్చుకుంటాను. ఓకే మామ, ఇండియాలో ఉన్న వాళ్ళకి గుడ్ మార్నింగ్ మామ, ఇక్కడ వాళ్ళకి గుడ్ నైట్ మామ. ఉంటా, బాయ్ బాయ్.